ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండంగా, ఇంకా కూడా పరిశుభ్రం మళ్ళీ జగన్ పరిపాలన వచ్చాడు అధికారంలోకి, ఉన్నాయి కూడా. ఈ కియా వచ్చింది పెట్టారు, 17 అనుబంధ సంస్థలు కూడా పెట్టాల్సింది, మొత్తం 17 అనుబంధ సంస్థలు కూడా పక్కన రాష్ట్రాలకు తరలించుకుపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు మాకు వద్దు బాబు, ఈ కుమార్గుడి పాలనలో మేము ఇక్కడ మేమేమి కనుక మేము పని చేయలేము. మేము చంద్రబాబు నాయుడు గారు చూసి వచ్చాం, ఆయన అప్పుడు ఆనాడు విజన్ 2020తో రూపకల్పన చేసిన రచయిత. ఆయన అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి అన్ని వర్గాలు అన్ని రకాలుగా అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి, మరి యువతకు ఉద్యోగాలు అయితేనేమి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ రైతులకి, అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, ఇవన్నీ ప్రవేశపెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఉద్యోగాలు లేక మరి ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వలసపోయే పరిస్థితి, పక్క రాష్ట్రాలకే కాకుండా ఇప్పుడు ఈ యొక్క గంజాయి అలాగే డ్రగ్లకి బానిసలు చేసి వాడిని వాడికి ఇచ్చిన మాటను తప్పిన మోసగాడు ఈ జగన్. నా ఎస్సీలు అనుకుంటూ నా దళితులు అని చెప్పుకుని తిరిగే అధికారంలోకి వచ్చిన అతను, నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పుకొని అధికారంలోకి వచ్చి మరి ఏం చేశాడో మనకు, మన ఎస్సీల్ని అతను హింసించే విధంగా అతను చేసిన చర్యలు అయితేనేమి, కుట్రలు అయితేనేమి, కుతంత్రాలు అయితేనేమి, ఒక దళిత ద్రోహి జగన్ అని నేను ఈ సభ మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అసలు డాక్టర్ సుధాకర్ ఎస్సీ ఎస్టీ కేసులు బీసీల మీద పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రేపు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే ముందుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేశాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. తర్వాతేమో ఈ ఏదైతే ఎస్సీ మైనారిటీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికి యువతకు అందేలా చూస్తాం తప్పకుండా. అలాగే పేద రైతు కుటుంబానికి దళిత కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని అందజేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే విద్యార్థులందరూ కూడా ఉచిత శిక్షణ ఇస్తామని ఈ సభకు తెలియజేసుకుంటున్నాను.